అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. నా ఫోన్ నంబర్ 9502001326. కాకినాడలో ఒక దారుణం జరిగింది. కాకినాడలో సిబిసిఎన్సి అని చెప్పి ఒక క్రిస్టియన్ మిషనరీ ఆస్తి ఉంది. దానిలో ఒక ప్రేయర్ టవర్ ఉంది. దానిలో ఒక చర్చ్ ఉంది. అయితే 2 రోజుల క్రితం కొంతమంది వ్యక్తులు, మేము ఎవరి దగ్గరో కొన్నాం ఇది అనే కారణం చూపించి, 2016లో కోర్టు ఇచ్చిన ఒక ఆర్డర్ చూపించి, పోలీసులను వెంట పెట్టుకుని ఆ స్థలంలోకి ప్రొక్లైనర్తో ముందు ప్రహరీ గోడను పడగొట్టేసి, దాని తర్వాత ప్రేయర్ టవర్ను కూల్చేసి, ప్రేయర్ టవర్కి సంబంధించింది కూల్చేసి, అక్కడ ఉన్న సిలువను కూల్చేసి లోపలికి వచ్చేసి వర్క్ చేస్తున్నారు. మేమందరం వెళ్ళి అడ్డుపడ్డాం. ఆ రోజు అడ్డుపడి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. అన్ని రకాలుగా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఇస్తే ఆ రోజుకి పని ఆపినట్టు ఆపి, మళ్ళీ రాత్రి మీద 8 గంటలకు మళ్ళీ వర్క్ మొదలుపెట్టి అక్కడ అన్ని కూల్చేసి వాళ్ళు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. మేము వెళ్ళి అడిగితే పోలీసు వాళ్ళు మా మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. వాళ్ళ దగ్గర 2016లో వచ్చిన కోర్టు ఆర్డర్ చూపిస్తున్నారు పోలీసు వారు. రాత్రి అత్యంత దారుణం అనమాట. రాత్రి ఏం జరిగిందంటే, 15 అక్టోబర్ రాత్రి 1 గంటకి ఆ కాంపౌండ్లో ఉన్న చర్చిలో చాలా మంది ప్రేయర్ చేస్తున్నారట ఆ స్థలం కోసం. చేస్తుంటే అక్కడ కొంతమంది తాగేసి వెళ్ళి అక్కడ ఒక ప్రొక్లైనర్ తీసుకుని వెళ్ళి వాళ్ళు అడ్డుపడుతున్నా కూడా వినకుండా ఆ చర్చిని మొత్తం కూల్చేసి, ఆ రేకులు మొత్తం బయటకు ఎక్కడ తీసుకుపోయారో కూడా తెలియకుండా తీసుకెళ్ళిపోయి, అందులో ఉన్న ఆడవాళ్ళ విశ్వాసుల్ని, ఆ సంఘ పాస్టర్ గారు బాగా పెద్ద ఆయన, ఆయన్ని కూడా బయటకు తోసేశారట సోదరులారా. ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క క్రైస్తవుడికి దళితుడికి చెప్తున్నాను నేను, యేసుక్రీస్తు ప్రభు వారిని ఇష్టపడే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నేను, ఇలా ఎన్ని రోజులు బ్రతుకుదాం మనం? ఈరోజు అక్కడికి వచ్చారు, ఆ చర్చి కూల్చేశారు, అంత పెద్ద స్థలాన్ని ఆక్రమించేస్తున్నారు. ఈ ఆక్రమణలో ఖచ్చితంగా పోలీసు వారికి, పోలీసులో 2 పోలీసులు ఉన్నారట, పోలీసు అధికారులు, వాళ్ళకి అందులో ఓటం ఉందట. అలాగే అధికారులు ఉన్నారు, కలెక్టర్ ఆఫీస్ అధికారులు ఉన్నారట, వాళ్ళకి అందులో ఓటం ఉంది. రాజకీయ నాయకులు ఉన్నారు, అందులో ఓటం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఇంతకుముందు ఆ సీఎస్ సుబ్రహ్మణ్యం గారు, చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు టీటీడీ విషయంలో ఎవరో అన్ని మతస్థులు ఉన్నారనే కారణం చూపించి, వాళ్ళందరూ అర్జెంటుగా బయటకు పోకపోతే మీ ఇళ్లలోకి వచ్చి తనిఖీ చేసి మెడబట్టుకు బయటకు గెంటుతామని చెప్పి సీఎస్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఈ విషయంలో కూడా ఇంత దారుణంగా రాత్రి ఎంటర్ అయిపోయి, అందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారట, వాళ్ళు ఎంటర్ అయిపోయి చర్చి కూల్చేస్తున్న వాళ్ళకి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వటం అత్యంత దారుణమైన విషయం. ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆలోచించాలి. ప్రతి ఒక్క దళితుడు అంటే అణగారిన ప్రతి ఒక్కడు, మన ఆస్తులు ఇలా కబ్జా అయిపోతున్నా కూడా మనం ఇంకా చూస్తూ ఊరుకుందామా, ఇంకా మనం ప్రార్థన చేసుకుంటా ఉందామా అనేది ఒకసారి ఆలోచించండి. దమ్మున్న ప్రతి ఒక్కడు, ఇది అన్యాయం అనే, దీన్ని అన్యాయం అని వ్యతిరేకించాలనుకున్న ప్రతి ఒక్కడు శనివారం రండి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి. కలెక్టర్ ఆఫీస్ దగ్గర 9 గంటలకల్లా నేను ఉంటాను. అక్కడ ఇది అన్యాయం, దీన్ని అరికట్టండి. ఎలాగైతే మీరు టీటీడీలో అన్ని మతస్థులు పనిచేయకూడదని జీవో ఇచ్చారో, అలాగే క్రిస్టియన్ ఆస్తుల్లో ఉన్న అన్ని మతస్థుల్ని, లేకపోతే ఈ క్రిస్టియన్స్కి సంబంధించిన వాళ్ళందరినీ మీరు అలాగే బయటికి వెళ్ళిపోవాలి. క్రిస్టియన్ ఆస్తులు ఎవరికి కూడా చెందకుండా ఉండేలాగా ఒక జీవో ఇవ్వండి అని మనం జగన్మోహన్ రెడ్డి గారికి వినబడేలాగా అక్కడ చేయకపోతే, నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రతిపక్షాలు చేరిపోయి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము క్రిస్టియన్ ఆస్తులను పరిరక్షించాం, జగన్ గారు వచ్చిన తర్వాత ఆ బీజేపీ వాళ్ళు రెచ్చిపోయి టీటీడీ నుంచి మిమ్మల్ని బయటకు తరిమేస్తున్నాం, ఈ ఆస్తులన్నింటిని కబ్జా చేస్తున్నారు, మీరు ఇప్పటికన్నా మేల్కోవాలని క్రైస్తవులందరినీ తప్పుదారి పట్టించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి సపోర్ట్ చేయాలి. ఇది జగన్ గారి దృష్టికి ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళకపోతే ఇంకెంతకాలం? శనివారం ప్రతి ఒక్కరు రావాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే శనివారం మీకు ఆఫీసులు ఉండొచ్చు, స్కూళ్ళు ఉండొచ్చు, కాలేజీలు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, కానీ శనివారం దేవుడి కోసం వస్తున్నాను అనుకుంటే రండి, సెలవు పెట్టుకుని రండి, ఏ పని ఉన్నా ఆపుకుని రండి. మీకు 1 లక్ష రూపాయలు కాదు, 1 కోటి రూపాయలు లాస్ వచ్చినా వదిలేసుకుని రండి. ఇది దేవుడి కోసం. దేవుడు ఆస్తులంటే మన ఇళ్లలోకి వచ్చేస్తున్నారు. ఇంత దారుణమైన కబ్జా నేను ఎక్కడ చూడలే. మేము ఎంత ఆపుదామని ట్రై చేసి నిన్న మాసా నుంచి 200 మంది కుర్రాళ్ళు వచ్చారు. 200 మంది వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుని ఎక్కడెక్కడి నుంచో తరలు వచ్చారు. మమ్మల్ని అందరినీ కూడా లోపలికి వెళ్ళకుండా ఆపేశారు. ప్రతి ఒక్క దైవ సేవకుడికి నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ సంఘాలన్నింటినీ శనివారం కలెక్టర్ ఆఫీస్ ముందు నిలబెట్టండి. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు, అందరి సమస్య. ఇలాంటి దాన్ని ఇప్పుడే అడ్డుకోకపోతే రేపు నీ చర్చి కూలుస్తారు, మీ ఇళ్లలోకి వచ్చి మీ ఇళ్ళు కూలుస్తారు, మిమ్మల్ని చావ కొడతారు. చెప్తున్నాను నేను, నిన్న పాస్టర్ గారికి అదే జరిగింది. పాస్టర్ గారిని ఆయన కళ్ళ ముందే చర్చి కూల్చేసి విశ్వాసాలందరినీ
బయటికి లాగేశారు. ప్రతి ఒక్కరు గమనించాలి సోదరులారా, ఇది నాకేదో వస్తుందనో మా సేనల వాళ్ళకి ఏదో వస్తుందనో కాదు. ఇది నిన్నంత మొన్నంత ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టీ కూడా తాకుండా మేము రోడ్ల మీద ఉన్నాం. మేము ఎండ్లో ధర్నా చేసాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎస్పీ దగ్గరికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాక న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి ఈ విషయం అంటే ప్రతి ఒక్కడు కూడా కడుపు మండిన ప్రతి ఒక్కడు శనివారం కలెక్టరేట్ ముందుకు రావాలి. సిఎస్ గారు ఎలాగైతే ఇతర మతస్థులకు సంబంధించి అన్ని మతస్థులని ఒక జీవో తీసుకొచ్చారో, అలాగే క్రైస్తవుల ఆస్తుల పరిరక్షణకి, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు కూడా ఒక జీవో ఖచ్చితంగా మనం సాధించగలం. ఎందుకంటే ఈ అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తాడు, నేను గ్యారంటీ. ఖచ్చితంగా మనకు తెలుసు ఆల్రెడీ ఆయన ఎన్నో మంచి పనులు చేసుకుంటూ వస్తున్నాడు, ఇది కూడా జరుగుతుంది. కాకపోతే మనం అడగాల్సిన బాధ్యత మనకుంది. ఒక్కసారి మీరు ఊహించండి, మీ చర్చి దగ్గరకు వచ్చి మీ చర్చి ముందు ఉన్న టవర్ను మీ కళ్ళ ముందుకు కూల్చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించండి. మీ చర్చి దగ్గరకు వచ్చి మీ చర్చ్ కాంపౌండ్ వాళ్ళు మీ ముందే ప్రొక్లైనర్తో తోసేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మీ చర్చిలో మీరు ప్రార్థన చేసుకుంటుండగా, లాడ విశ్వాసులు అక్కడ ప్రార్థన చేసుకుంటుండగా వచ్చేసి మిమ్మల్ని అందరినీ బలవంతంగా బయటికి లాగి ప్రొక్లైనర్తో మీ కళ్ళ ముందే మనం ఎంతో ఆరాధించుకుని గౌరవించి మన మందిరాన్ని కూల్చేస్తుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అప్పుడు ప్రతి ఒక్కరు హృదయం ద్రవిస్తుంది. ప్రతి ఒక్కరు శనివారం ఉదయం ఖచ్చితంగా 9 గంటలకు కలెక్టర్ ఆఫీస్ ముందు వచ్చి మన నిరసన తెలియజేద్దాం. ఇది జగన్ గారి దాకా వెళ్ళాలి. ఎందుకంటే ఖచ్చితంగా జగన్ గారికి దళితులు క్రైస్తవులే సపోర్ట్ అని, ఇప్పుడు వాళ్ళనే హింసించడం ద్వారా జగన్ గారికి మనకి ఒక శత్రుత్వం క్రియేట్ చేయాలని మధ్యలో ఒక వర్గం పనిచేస్తుంది. మధ్యలో ఒక వర్గం కుట్ర పన్నుతుంది. ఆ కుట్రను పటాపంచలు చేయాలంటే ఇది జగన్ గారి దృష్టికి ఖచ్చితంగా వెళ్ళాలి. మనం జీవో తెచ్చుకోవాలి. మన ఆస్తుల్లో తిష్ట వేసిన ప్రతి ఒక్క తోడేల్ని మనం మెడబట్టుకుని బయటికి గంటాలి. ఎంత 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 దమ్ము ఉంటే, ఎంత ధైర్యం ఉంటే, మనం ఎంత చేతకానోళ్ళు అనుకుంటే అంత దారుణంగా వచ్చి మన కాంపౌండ్లోకి వచ్చి మన కాంపౌండ్లోకి మనల్ని వెళ్ళకుండా చేసి పోలీస్ సెక్యూరిటీ పెట్టి అక్కడ అన్ని ధ్వంసం చేస్తున్నారు. ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి సోదరులారా, హృదయం ద్రవించిపోతుందా? అలా ప్రతి ఒక్కరూ దీన్ని నిజాయితీగా ఆలోచించేవాళ్ళు, దేవుడి కోసం వాళ్ళు, దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కటి. మనం ఈ విషయాల్లో ఎలాగ రియాక్ట్ అవుతున్నాం, ఆయన ఆస్తుల మీదకి వెళ్ళినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం, మన ఆస్తు మీదకి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం, యేసు ప్రభుని తిడుతున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం, మనల్ని తిట్టినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది ప్రతి ఒక్కటి దేవుడు చూస్తున్నాడు సోదరులారా. మనం ఉపవాస ప్రార్థనలకు వెళ్ళి ఆల్ నైట్ ప్రేయర్లు చేసి, లేకపోతే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి సంఘానికి లక్షలాది రూపాయలు కానుకలు ఇవ్వటం కాదు. ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు, దేవుడు ఆస్తిని అన్యాయంగా ఆక్రమిస్తున్నప్పుడు, 40 కోట్ల రూపాయల ఆస్తి ఇక్కడ ఉన్న రాబందులన్నీ పంచేసుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు, ఈ రోజు కూడా మనం బయటకు రాకపోతే, ఈ రోజు కూడా దీన్ని ప్రశ్నించకపోతే మనం బ్రతుకున్న సవాలం, మనం బ్రతుకున్న దేవుడి దృష్టిలో సవాలం, మనం స్వార్థపరులం, లేదా మనం పిరికి వాళ్ళం కాబట్టి ఆయన పరలోకం రానివ్వకుండా మధ్యలో గేట్ అడ్డు పెడతారు ప్రతి ఒక్కరికి. ఇది మనం ఎవరిని మనం కొట్టట్లే, మనం దూషించట్లే, మనం ఏమి చట్టం చేతిలో తీసుకోవట్లే, మనం నిరసన తెలియజేస్తున్నాం. ఇది అన్యాయం అని చెప్పి ఎలుగెత్తి మనం నిరసన తెలియజేద్దాం. శనివారం ఉదయం 9 గంటలకి కలెక్టర్ ఆఫీస్ ముందు, 9 కాకపోతే 10 గంటలకు రండి. ఎలాగ కలెక్టర్ గారు 10:30కి వస్తారు కాబట్టి కనీసం 10 గంటలకి ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ప్రతి ఒక్క క్రిస్టియన్ స్కూల్ నుంచి స్కూల్ స్టాఫ్ రావాలి. ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా రావాలి. ఎందుకంటే ఈరోజు ఈ స్కూల్ అయింది, సిబిఎం స్కూల్ని ఆక్రమించేశారు. అక్కడ ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్ళే బాత్రూమ్స్ని కూడా కూల్చేశారు. రేపు మీ స్కూల్, మీ క్రిస్టియన్ స్కూల్ దగ్గరకు వస్తారు, లేకపోతే మీ క్రిస్టియన్ హాస్టల్ దగ్గరకు వస్తారు, మీ చర్చిల దగ్గరకు వస్తారు. ప్రతిసారి ఇదే రిపీట్ అవుద్ది. ఒక్కసారి క్రైస్తవుల దళితుల బలాన్ని మనం చూపిస్తే ఇంకొకటి ఎవడో కూడా క్రైస్తవ ఆస్తి వైపు కన్నెత్తి చూడడానికి కూడా దడదడ వణికిపోవాలి. ఆ స్థాయిలో మన బలాన్ని మనం నిరూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి ఒక జీవో మనం చేయించుకోవాలి. ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి మీ కాళ్ళు కూడా పట్టుకుని పిలుస్తున్నాను, రండి ఆస్తిని కాపాడుకుందాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆస్తులన్నింటినీ వెనక్కి తెచ్చుకుందాం. ప్రతి ఒక్క మనసు ఉన్నవాడు, ప్రతి ఒక్క అణగారిన వాడు దీనికి రెస్పాండ్ అయి వస్తాడని నేను ఆ రోజు 10 గంటలకల్లా, నేను 19 తారీఖు 10 గంటలకల్లా కలెక్టర్ ఆఫీస్, కాకినాడ కలెక్టర్ ఆఫీస్ ముందు ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతమంది వస్తారో చూస్తాను. అందరికీ దేవుని నామాన నేను వందనాలు తెలియజేస్తున్నాను. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై మాసన్ అండ్ ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.